स्वागत आनपर्ति निजकवर्गम बिक्कवोल मंडल पंदलपाक ग्राम कॉलनी की अधिकार पार्टी वैएस राजशेखर रेड्डी कॉलनी का पेट्टारनी चूस्तुंटे हरिजनपेट चेंदिन ओक सामाजिक वर्गानिकि चेंदिन व्यवसाय संघं वारु अंबेडकर नगर पेट्टारनी चूस्तुन्नारु दीनिपै इरु वर्गाल वारु కాలు దూబుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది అని గ్రామ ప్రజలు కాలనీ వాసులు అంటున్నారు ఈ అంశంపై వ్యవసాయ కులి సంఘం నాయకులు బత్తుల సూరిబాబు మాట్లాడుతూ వందలపాక గ్రామంలో కేశవస్వామి దేవాలయ భూమి 16 ఎకరాలు 2018లో అప్పటి ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని ఆ విస్తీర్ణంలో 580 కుటుంబాలకు అన్ని కులాల వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని అయితే ఆ కాలనీకి రాకపోకలు సాగించడానికి రహదారి లేకపోవడంతో పూర్వకాలంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఒక అంశం ప్రకారం బీడు భూముల్ని షెడ్యూల్ కులాల తెగల వారికి ఇవ్వడం జరిగిందని వాటిలో ఉన్న గుట్టలను మెట్టలను మా పూర్వీకులు వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసి పంట పండించుకొని బతుకుతున్నామని ఆ 16 ఎకరాల ఇళ్ల స్థలాలకు రహదారిగా ఈ భూముల మీదుగా రహదారి వేసే సమయంలో ఆ 16 ఎకరాల కాలనీకి అప్పటికి ప్రభుత్వం అంబేద్కర్ నగర్ అని పేరు పెడతామని మాట ఇచ్చారని కానీ ఇప్పుడు ఆ మాట మరిచి గ్రామ అధికార పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నగర్ గా బోర్డులు పెట్టడం జరిగిందని అంతే కాకుండా ప్రభుత్వం మాకు కేటాయించిన భూమిలో పిల్లర్స్ వేసి బోర్డు కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇదేమని అడగగా దౌర్జన్యానికి దిగుతున్నారని ఈ విషయమై ఎంఆర్ఓకి ఎండిఓకి పోలీసుల వారి రక్షణ కొడుతూ వినతి పత్రం సమర్పించామని వారు వివరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని లేని ఎడల ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని వ్యవసాయ కూలీ సంఘం నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హరిజన వ్యవసాయ కూలీ సంఘం నాయకులు కదిరి సూరిబాబు చెల్ల రాజు మచ్చ అప్పారావు ఓస సూరిబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ వ్యవసాయ కూలీ సంఘం గ్రామ పెద్దలమని మాట్లాడుతున్నాం అనగా గత కొద్ది రోజుల నుంచి అండి ఇక్కడ సంఘం పరిధిలో ఉన్న మా సంఘం పరిధిలో ఉన్న కుంతిదేవి భూమి పంట భూమి అండి గత కొద్ది కాలం నుంచి కాదు ఏ రోజు నుంచి అయినా సరే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా మూడు ఎకరాల మీద అధిపత్యం చలాయిస్తూ మమ్మల్ని చాలా గురి ఇబ్బందులకు గురి చేస్తున్నారండి అధికారులకు ఎంత తెలియపరిచినా రాజకీయ నాయకులకు ఎంత తెలియపరిచినా మాకు సహాయం చేయడం కానీ సర్ది చెప్పడం కానీ ఏం చేయట్లేదండి అప్పట్లో వాళ్ళతో గతంలో వాళ్ళతో పోరాడి 400 అటు భూమిని దారికి ఇవ్వగలిగామండి దళితులమై ఉండి మేము ఏమీ లేని వాళ్ళు మేము 16 ఎకరముల ఇళ్ల స్థలములకు మా దళితుల దారి 400 కలిపి ఇచ్చామండి ఎందుకు ఇచ్చామంటే అండి మా అందరి కోరిక మా ఎస్సీవోల కోరిక అందరి కోరిక డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టమని రాజ్యాంగ నిర్మాతైన మహానుభావుడు పేరు పెట్టమని ఆశించి మా ఎస్సీ నాయకులు మా ఎస్సీ సంఘం అంతా కలిసి ఎంతో ఆప్యాయతో ఇచ్చామండి కానీ గత రెండు ప్రభుత్వాలు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా చేస్తూ తీర్మానాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దళితుల మీద పోరాడి వాళ్ళు తీర్మానాలు చేసి అదిగో చేసాం ఇదిగో చేసాం మోరటి గారికి ఒకసారి చెప్తే మా సంఘం అంతా కలిసి మోరటి గారికి మిల్చి ఎత్తమెట్టిన మహానుభావుడు అంబేద్కర్ పేరు మానేసి మీరెట్టుకోవడం పెట్టండి మేము గమనించి పాదవేయడం జరిగింది తరివేయడం జరిగింది తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వైశాసరి గారి పేరు రాజకీయ రాజకీయ పెట్టడం జరిగింది అప్పుడు మా గ్రామ కాపరేషన్ అందరూ ఎస్సీ నాయకుల కూరలు అందరూ చూసి మళ్ళీ రాజకీయ రాజకీయ అంబేద్కర్ బొమ్మ పెట్టడం జరిగింది దీన్ని పలువురు నాయకులు కలిసి తీర్మానం చేయలేకపోయారు మీడియా వారికి ప్రశ్నించింది ఏమనగా చెప్పేది ఏమనగా ఈ సంఘం ధర్మ అందరి ధర ధరించి మీ మా యొక్క బాధలను మీ మీడియా ద్వారా తెలియపరిచి మాకు న్యాయం చేకూరుతారని అంబేద్కర్ నామమును తప్పక ప్రచురిస్తారని పేరు గ్రామంలో పేరు పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను వందరపాక వ్యవసాయ కూలీ సంఘం అండి దళితులు అండి వందరపాక గ్రామ పంచాయతీ వారిని మేము వేడుకున్నామండి మూడు ఎకరాల మాకు చీర ఉందండి ఆ చీర మీద దాడి చేశారండి మాకు ఆ దాడి చేసిన వల్ల మాకు అప్పుల్లోనే మా పెద్దలతో మేము 16 ఎకరాలకి దారి ఇచ్చామండి ఆ దారి కూడా కొన్ని గొడవలు జరిగినాయి కొన్ని అంతమంది పెద్దలు కూడా మాకు మాట ఇచ్చారండి మాట ఏంటంటే రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా మన ఆచి పెట్టుకోవడానికి అంబేద్కర్ నగరని పేరు పెట్టుకుంటామని పేరు పెట్టుకుంది కానీ మాట ఇచ్చారండి ఆ మాట ప్రకారం మాకు చేయలేదండి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పుడు మాకు వైఎస్ఆర్ కాలనీ అని పేరు పెట్టుకుందామనేసి మా మీద దాడి చేశారండి అందుకే మేము బిక్కోలు మండలం బిఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ కలిసామండి అలాగే ఎస్ఐ గారిని కలిసామండి అలాగే ఎమ్మెల్యే గారిని కలిసామండి కలిస్తే మాకు ఏది న్యాయం చేయలేదండి న్యాయం చేయమని పోరాడుతున్నామండి మీరు కూడా మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి